తండ్రి కొడుకుల మాట వింటే ఎవరైనా మోసపోవాల్సిందే. తాజాగా ఏలూరు జిల్లా నూజివీడిలో అదే జరిగింది. ఓ బిజినెస్ మ్యాన్ చంద్రబాబు ఆయన కొడుకు మాట విని బిజినెస్ మానేసి రాజకీయాల్లోకి వచ్చారు. రకరకాల కార్యక్రమాలతో భారీగా ఖర్చు పెట్టేశారట. తీరా చూస్తే ఇప్పుడు ఆయన కన్ఫ్యూజన్లో పడ్డారట. నూజివీడి సీట్ వస్తుందని ఆశపడితే తమ అలవాటు ప్రకారం పక్కకు నెట్టేశారట ఆ తండ్రి కొడుకులు. దీంతో ఆ బిజినెస్ మ్యాన్ దిగాలు పడుతున్నారట. ఇంతకీ ఆయన ఎవరో చూద్దాం. ఏలూరు జిల్లా నూజివీడులో గత రెండు ఎన్నికల్లోనూ టీడీపీ ఘోర పరాజయాన్నే చవిచూసింది. 2014-2019 ఎన్నికల్లో ముద్రబోయిన వెంకటేశ్వరరావు భారీ తేడాతో ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో అయినా ఎలాగైనా నూజివీడులో గెలిచి నిలవాలనే పట్టుదలతో ఉందట పచ్చ పార్టీ నాయకత్వం. ఇదిలా ఉంటే రాత్రికి రాత్రి అభ్యర్థులు ఇన్ఛార్జ్లను మార్చే అలవాటున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఏడాది క్రితం నూజివీడిలో అటువంటి ప్రయోగానికే సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే ఇన్ఛార్జిగా ముద్రబోయిన వెంకటేశ్వరరావు కొనసాగుతున్నప్పటికీ హైదరాబాద్లో వ్యాపారవేత్తగా స్థిరపడిన తన సామాజిక వర్గానికి చెందిన పర్వత గంగాధర్ను తెర మీదకు తెచ్చారట. ముద్రబోయినపై స్థానికేతరుడు అనే స్టాంపు ఉండటం, గంగాధర్ నూజివీడికే చెందిన వ్యక్తి కావటంతో టికెట్ ఇచ్చిన పార్టీకి లాభమే గాని నష్టం జరగదని టీడీపీ అధినేత ప్లాన్ వేశారట. ఇందులో భాగంగానే పర్వత గంగాధర్ నూజివీడి టీడీపీ పొలిటికల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చారట. రావడం రావడమే నూజివీడిలో కమ్మ సామాజిక వర్గంతో పాటు మిగిలిన వారిని తనవైపు తిప్పుకునేందుకు సేవా కార్యక్రమాలు, శంకుస్థాపనలు అంటూ భారీగానే ఖర్చు చేశారట. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఇప్పుడిప్పుడే గంగాధర్కు జ్ఞానోదయం కలుగుతోందట. పెద్దబాబు చిన్నబాబు అనుసరిస్తున్న తీరుతో టచ్ మీ నాట్ అనేలా వ్యవహరిస్తున్నారట గంగాధర్. ప్రస్తుతం నూజివీడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న ముద్రబోయిన వెంకటేశ్వరరావుకు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కాపా శ్రీనివాసరావుకు అస్సలు పొసగడం లేదట. కొద్ది కాలంగా ముద్రబోయిన వర్సెస్ కాపా అనేలా పరిస్థితులు మారిపోయాయట. దీనిపై అధిష్టానం వద్ద పంచాయతీ పెట్టినప్పటికీ చంద్రబాబు, లోకేష్ కూడా ముద్రబోయినకే జై కొట్టారని టాక్. పార్టీ నష్టపోతుందని గగ్గోలు పెడుతున్నా అధిష్టానం ముద్రబోయినకే మొగ్గు చూపడంతో పర్వత గంగాధర్ కూడా ఆలోచనలో పడ్డారట. ఈసారి స్థానికులకు టికెట్ ఇస్తేనే సహకరిస్తామంటున్న కాపా వర్గం డిమాండ్తో తనకు అవకాశం దొరుకుతుందని పర్వత గంగాధర్ ఆశ పడుతున్నప్పటికీ ఇప్పుడది నెరవేరేలా కనిపించడం లేదని చెబుతున్నారు. నాయకత్వం తీరుతో అసహనానికి గురైన పర్వత గంగాధర్ ఇటీవల పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారట. చంద్రబాబు పర్యటన ఖర్చంతా తనే పెట్టుకుంటే క్రెడిట్ ముద్రబోయినకు పోవడంతో గంగాధర్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట. అందుకే ఇటీవల నియోజకవర్గంలో ప్రవేశించిన లోకేష్ పాదయాత్రలో అంటీ ముట్టనట్టు వ్యవహరించారట. లోకేష్ కూడా పాదయాత్ర మొత్తం ముద్రబోయినను వెంటేసుకుని తిరగడంతో పాటు వచ్చే ఎన్నికల్లో ముద్రబోయినను గెలిపించాల్సిందేనంటూ పార్టీ క్యాడర్కు హుకుం జారీ చేశారట. నూజివీడు టికెట్ ఇస్తారని తండ్రి కొడుకులను నమ్ముకొని బిజినెస్ మానుకొని రాజకీయాల్లోకి వస్తే ఇలా చేస్తున్నారేంటంటూ గంగాధర్ కన్ఫ్యూజన్లో పడ్డారట. ఏడాది నుంచి ఖర్చు చేసిన సొమ్మంతా దండగేనా అంటూ తన అనుచరుల వద్ద చెప్పుకొని ఆవేదన చెందుతున్నారట. నూజివీడు టీడీపీలో జరుగుతున్న ఈ తతంగాన్నంతా గమనిస్తున్న క్యాడర్ చంద్రబాబు లోకేష్ సంగతి తెలియక అనవసరంగా బోల్డ్ అంతా ఖర్చు చేశాడు పాపం అంటూ గంగాధర్పై జాలి చూపిస్తున్నారట.